జయ కుస్మహర హరనాథ స్మృతి 148వ లహరి. రచయిత శ్రీ రమాప్రసాద్ ఘోష్, చందన్ నగర్. నిన్నటి లహరి తర్వాయి భాగం. అకారణంగానే పొంగిపొరలే ఆ అనంత ప్రేమధార శాశ్వతమైనది, తరుగులేనిది. అదే ప్రవాహం ఇప్పటికీ భక్తులందరి మీద ప్రవహిస్తూనే ఉంది. మనం చాలాసార్లు దానిని గ్రహించలేకుండా ఉన్నాం. కనీసం మానసికంగానైనా నమస్కరించలేకపోతున్నాం. మరి ఒక రోజున యుద్ధభూమిలో జరిగిన ఇంకొక సంఘటనను వివరించకుండా నా విదేశీ యాత్రా విశేషాలను వివరించడం పూర్తి చేయలేను. ఇలా 2 నెలల పాటు యుద్ధరంగంలో పనిచేసిన తర్వాత మాకు ఒకరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సెలవు దొరికింది. ఆ రోజున యుద్ధరంగానికి కొంచెం దూరంలోనే, అంటే కేవలం 30 లేక 40 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పట్టణాన్ని చూచి వద్దామని అనుకున్నాం. సైనిక దుస్తులను తీసివేసి మామూలు పౌర దుస్తులు కొత్తవి వేసుకొని మోటారు కోసమని ఎదురు చూస్తున్నాను. ఇంతలో మా కెప్టెన్ కోసమని ఒక మోటార్ కారు వచ్చింది. ఆయన నన్ను తన మోటార్ కారులో ఎక్కించుకొని పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ఫ్రాన్స్లో భారతీయులమైన మేమంటే ఎంతో దయతోనూ మర్యాదగాను చూచేవారు. పట్టణం చేరుకొని ఒక హోటల్లో డిన్నర్ ముగించుకున్నాను. ఆ తర్వాత ఆ పట్టణంలో అవి ఇవి చూచి వద్దామని నడిచి బయలుదేరాను. సైనిక శాఖలో ఉన్నవారు సెలవు దొరికితే ఈ పట్టణాన్ని సందర్శించేందుకై వస్తుంటారని గ్రహించాను. ఈ పట్టణం యుద్ధభూమికి చాలా దగ్గరలోనే ఉన్నా ఇంకా శత్రువుల యొక్క బాంబులతో కొట్టబడలేదు, బాంబుల దాటికి గురి కాలేదు, తూటాగుళ్లకు గురి కాలేదు. అక్కడ ఉన్న పూలతోటలు వాటి అందచందాలను కోల్పోలేదు. ఇళ్ళు ఏవి ఇంకా శిథిలాలుగా మారలేదు. అక్కడే కనీసం 200-300 మంది సైనికాధికారులను నేను చూడటం జరిగింది. కొంచెంసేపు ఆ పట్టణంలోని వివిధ భాగాలలో అటు ఇటు తిరిగాను. 2-3 వస్తువులను కూడా కొన్నాను. మా సెక్టార్కు, అంటే యుద్ధభూమిలో మేము ఉండే మకాంకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. అవును, నాకు ఇవ్వబడిన సెలవు సాయంకాలం 6 గంటల వరకే కదా. నేను ఒక మోటార్ కారులో ఎక్కాను. అది మేము ఉంటున్న కొండ మొదటి వరకు వచ్చింది. నన్ను అక్కడ దింపి వేరొక దిక్కుగా వెళ్ళిపోయింది. అప్పుడు నా చేతి గడియారం చూచాను. సమయం 5:30 అయింది. అరగంటలో కొండపైకి ఎక్కగలను. నేను తిరిగి వచ్చినట్లు కెప్టెన్కు చెప్పి పాస్పోర్టును తిరిగి ఇచ్చేయగలను. ఏమాత్రం పట్టించుకోకుండా యథాలాపంగా కొండ ఎగువకు వెళ్లే దారిని పట్టుకున్నాను. కొంచెంసేపటికి ఏదో గరుకైన లోహాన్ని ఎవరో అరగతీస్తున్నట్టు కరకు శబ్దం వినవచ్చింది. ఆ శబ్దం మా సైనికులు ఇస్తున్న సంకేతమే. దాని భావం ఏమిటంటే, జాగ్రత్త, జర్మన్ వాళ్ళు గ్యాస్ బాంబులు విసురుతున్నారు అని. ఇక మరి ఇప్పుడు జాగ్రత్త పడడం ఎలా? అవును, తక్షణమే గ్యాస్ మాస్క్ వేసుకోవాలి. గ్యాస్ మాస్క్ అంటే విషవాయువు శరీరానికి తగులకుండా వేసుకునే వల వంటి ముసుగు. దాన్ని వేసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం ముంచుకుని వచ్చినట్లే.
ఆ విషవాయువును ఒక్కసారి పీల్చినా ముందు దగ్గు వస్తుంది, తర్వాత రక్తపు వాంతి అవుతుంది, మరణం సంభవిస్తుంది. ఆ శబ్దం వినిపించగానే నేను గ్యాస్ మాస్క్ను వేసుకుందామని అనుకున్నాను, కానీ అది నా దగ్గర లేదని వెంటనే గ్రహించాను. నా నెత్తిన పిడుగుపడ్డట్లయింది. ప్రభుత్వం మాకు ఒక్కొక్కరికి 2 గ్యాస్ మాస్కులు ఇచ్చింది. ఈ మాస్క్ను దగ్గర ఉంచుకోనని వాని ఎవరినైనా కాల్చి చంపేయవచ్చు. ఇది సైనిక ఆదేశం. జర్మనీ వాళ్ళు మా సెక్టార్ మీద అసంఖ్యాకంగా విషవాయు గోళాలను విసురుతున్నారు, కనుక అప్పట్లో నేను పైకి వెళ్ళలేను. వెళ్ళినా చచ్చిపోయినట్లే. మరి మరో పక్కన సమయం 5:40 వెళ్ళక తప్పదు. 6 గంటలలోపు నేను శిబిరంలోనికి వెళ్ళి కెప్టెన్కు కనిపించి పాస్పోర్ట్ను తిరిగి ఇవ్వకపోతే నన్ను యుద్ధ భూమి నుండి పారిపోయిన వారి కింద జమ కడతారు. అలా పారిపోయిన వారికి శిక్ష మరణశిక్షే. అప్పటి నా పరిస్థితిని ఒక్కమారు మీరే ఊహించుకోండి. ముందు విషవాయువు ఉన్నది, వెళ్ళినా ఆ వాయువు మూలంగా చచ్చిపోతాను. ఒకవేళ అలాంటి చావు తప్పించుకొని వెళ్ళినా గ్యాస్ మాస్క్ దగ్గర లేని కారణంగా చంపేస్తారు. దానిని తప్పించుకుంటే పారిపోయి వచ్చిన వాని కింద జమ కట్టి చంపేస్తారు. ఎటు చూచినా మరణం గురించిన వెర్రి భయమే. యుద్ధ భూమిలో ఉంటే ఆ ఉత్సాహంలో ఉద్రేకంలో చావంటే భయమే లేదు. కానీ ఏ భావము ఏ ఉద్రేకము లేని మనస్సుతో నడిచిపోతూ ఉంటే ఇలాంటి విషమ పరిస్థితి ఎదురైనప్పుడు భయంతో వణికిపోంది ఎవరు? మరే ఇతర మార్గము లేనందున నేను హరుండి, నా శాశ్వత హితుండి, నా ప్రాణానికే ప్రాణమైన వానిని ఇలా పిలువసాగాను. హే దయామయ, హే ప్రభు, నా హృదయప్రియ, ఒక్కసారి చివరిసారిగా కనిపించు. ఏది నీ మామ చూచేటట్లుగా ఒక్క మారు కనిపించు. ఇక ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టను. ఇదే నా చివరి పిలుపు. ఒక్కసారి నిన్ను చూడని, మరెప్పుడూ నిన్ను చూడనీయవా. ఈ విధంగా నేను అంతులేని ఆవేదనతో ఏడుస్తూ ఉంటే ఎవరో వ్యక్తి చేతిలో గ్యాస్ మాస్క్ పట్టుకొని రొప్పుకుంటూ రోసుకుంటూ భయంకరమైన ఆ విషవాయువు మధ్య నుండి కొండ దిగి నా వైపుకే వస్తున్నట్టు గమనించాను. ఆ రూపం మరెవరిదో కాదు, నా హరనాథుడే, నా దైవమే, నా పెన్నిధానమే అని క్రమక్రమంగా గ్రహించాను. ప్రభు నా దగ్గరకు వచ్చారు. గ్యాస్ మాస్క్ను నా చేతిలో పెట్టి, వేసుకో, త్వరగా వేసుకో, విషవాయువు ఈ దిశగానే వస్తున్నది, వెళ్ళు, పైకి వెళ్ళు, సమయం లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళు అన్నారు. అప్పుడిక మిగతా విషయాలను గురించి ఆలోచించేందుకు నాకు అవకాశం లేదు. ఒంట్లో ఓపిక కూడా లేదు. ఏదో యంత్రంతో నెట్టవేయబడుతున్నట్లుగా ఆ మాస్కును తీసుకొని పరిగెత్తాను. గడియారం చూస్తే 6 గంటలు దాటి 5-6 నిమిషాలైంది. భయభయంగానే కెప్టెన్ మకాం ముందు నిలబడ్డాను. తీరా వెడితే కెప్టెన్ అక్కడ లేరని తెలిసింది. ద్వారపాలకుండి, ఆయన ఎక్కడా అని అడిగాను. అతని సమాధానం బట్టి ఆయన చాలాసేపటి క్రితమే మల విసర్జన కోసమని దొడ్లోకి వెళ్ళారని, ఇంకా రాలేదని తెలిసింది. చాలా కొద్దిసేపటికి ఆయన తిరిగి వచ్చారు. ఆయన నా వద్ద నుండి పాస్పోర్ట్ను తీసుకున్నారు. మరేమీ మాట్లాడలేదు.
దయాళుడైన ప్రభునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను వెనుకకు నా మకాంకు వచ్చేశాను. నిజంగా ఈ సంఘటన జరిగినప్పుడు మనస్సు ఆందోళనతోనూ భయంతోనూ నిండిపోయింది. అందువలన ప్రభువునకు ధన్యవాదం కూడా సమర్పించలేదు. గ్యాస్ మాస్క్ వేసుకోగానే పరిగెట్టాను. ఆ రకంగా ప్రభుని కృప వలన అపాయం నుండి రక్షింపబడిన నేను ఆ రాత్రి ప్రశాంతంగా ఆనాటి సంఘటనలను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ ఉంటే ఇంకా ఎన్నెన్నో సంఘటనలు అసంఖ్యాకంగా నా మనస్సులోనికి రాసాగాయి. అవును, మొదటిగా కెప్టెన్ గారితో పాటుగా ఆయన కారులోనే నేను పట్టణానికి వెళ్ళాను. ఆ తరువాత అనేక మంది సైనికాధికారులు కంటపడ్డాను. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారిలో ఒక్కరు కూడా నా దగ్గర మాస్క్ లేనట్లు గమనించనేలేదు. వారికి ఆ అనుమానం కూడా రాలేదు. అలాగే జరిగి ఉంటే ఆ క్షణంలోనే అక్కడికక్కడే నేను ప్రాణాలని కోల్పోయేవాడినే. జయ కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి హరనాథ స్మృతుల్లో. జై జయ కుసుమహరా.